ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేపట్టడం లేదంటూ నామాపూర్ గ్రామ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టగా పోలీసులు భగ్నం చేశారని ప్రశ్నించే గోత్రాలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ఈ ఇప్పుడు ఒక నిర్బంధాన్ని ఎదుర్కొన్నట్టుంది వ్యవస్థ మానవ హక్కులను కాలరాస్తున్నట్టుంది ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రతిపక్షాలను గొంతునికే వ్యవస్థ ఏర్పడింది ఇవల్ల తెలంగాణ రాష్ట్రంలో అడిగే ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా మేము ఇవల్ల నామాపూర్ గ్రామంలో ఇవల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇళ్ళ గురించి అడిగితే మమ్మల్ని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ వ్యవస్థను ప్రతిపక్షాలను ప్రతి విషయంలో కట్టించిన తర్వాత కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ దత్తత గ్రామమైనటువంటి చీకోళ్ళలో కూడా ఒక్క భూమి పూజ చేసిండ్రు ఆ భూమి పూజ సర్వే నెంబరు పట్టేదారు వేరే ఆ పూజ చేసిన కేటాయించిన భూమి వేరే ఆ అంత గుర్తు తెలియకుండా వేరిస్తున్నారంటే ఇవాళ మేము ఒక వీళ్ళను హేమమైన చర్యగా మేము గుర్తిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా యొక్క ప్రతిపక్షాలు మేము ప్రశ్నించొద్దా మా గ్రామంలో ఇల్లు లేవని మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని ఈ అరెస్టులు చేయడం ఇది ఎంతవరకు అండి సమంజసం నిజంగా మేము చెప్తున్నా ఇవాళ మీరు ఇదే పరిస్థితి ఇదే దమనకాండను మీరు కంటిన్యూగా కొనసాగిస్తే మేము రాబోయే ఎలక్షన్లో మీకు కూడా ఇదే పరిస్థితి తీసుకురావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని కూడా మేము గోరిటలో మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి దీక్ష చేయడం జరిగింది ఈ దీక్షకు మన ఊళ్ళో చాలామంది మద్దతు ఇచ్చారు మన పోలీస్ దౌర్జన్యం ఎంతగా ఉందంటే ఇక్కడ మాకు పర్మిషన్ లేనిది టెంట్ వేయద్దు బాక్స్ పెట్టద్దు మీరు అసలు దీక్షను వేయద్దు అంటే మనం ఉన్నది ఎందుకు మన జనాలు మన హక్కు గురించి మనం పోరాడుతున్నాం మనకి ఇల్లు రావాలని మనం పోరాడుతున్నాం అలాంటప్పుడు కూడా మీరు వచ్చి దౌర్జన్యం అయింది ఈ పోలీస్ దౌర్జన్యం బాగుంది ఏమన్నారు మీదికి ఫోన్లు వచ్చినాయి ఆరుగేళ్ళ ఫోన్లు వచ్చినాయి ఏడుగేళ్ళ ఫోన్లు వచ్చినాయి అంటే మొత్తం టీఆర్ఎస్ నాయకులు ఫోన్లు చేస్తారు వీళ్ళు మొత్తం అసలు మరి పోలీస్ వీళ్ళు టీఆర్ఎస్ కంట్రోల్ వేసుకుని వస్తే అయిపో కదా యూనిఫామ్ వేసుకో రాకుండా అయిపో కదా మొత్తం దౌర్జన్యం ఇడ్చుకొచ్చి జీబులో ఎక్కించి మనకు దీక్ష భగ్నం చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మేము ఎంత కోట్లన్నా ఇప్పటికీ నామాపూర్ గ్రామంలో 5 సార్లు అప్లికేషన్లు పెట్టుకోరు అయినా కానీ ఇంతవరకు కనీసం జాగా మాడెత్తలే కదా స్థల సేకరణ ఎక్కడ చేద్దాం ఇంకా ఇంతవరకు కూడా మన గ్రామానికి ఉత్తమ పౌడైన వారు తీసుకోవట్లేరు ఎవరు తీసుకోవట్లేరు ఎంఆర్ఓ